Bharatiya Janata Party Rashtra Adhyakshudu Shri Bandi Sanjay Adeshala Prakaram Vadla Konugolu Twaratagina Poorthi Cheyalani Konugolu Kendrala Vadda Raitulu Edurukuntunna Samasyalanu Parishkarincharani Mariyu Yasangilo Vari Panta Konugolu Gurinchi Rashtra Prabhutvam Clarity Ivvalani Demand Chestu Kamareddy Jilla Collector Karyalayam Edurugaa Unna Udayam 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ధర్నా చౌకులు వద్దని ఎత్తివేసిన కేసీఆర్ ప్రభుత్వం తను చేసిన తప్పును కేంద్రంపైకి నెట్టడానికి ధర్నా చేస్తామనడం విడ్డూరమని అన్నారు. గత 2 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విధంగా నిబంధనలకి లోబడి ఉంటే వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధమని ఒకవేళ ఎలాంటి సమస్య వచ్చినా మేము మోదీ గారిని ఒప్పించి కొనుగోలు చేసే విధంగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు అబద్ధమని తేలితే రాజీనామాకు సిద్ధమా అని అన్నారు. కేంద్రం వడ్లు కొన్నప్పుడు కాళేశ్వరం గొప్పతనమని చెప్పి ఇప్పుడు కేంద్రం చెప్పిన నిబంధనలు పాటించడం చేతకాక శనేశ్వరం అంటున్నారని గ్రామాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ గతంలో చివరి వడ్ల గింజ కొనుగోలు చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వరి వేస్తే ఉరియాని ఎందుకు అంటున్నారని ఎందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో సన్న వడ్లు పెట్టాలనే రైతులను నిండా ముంచారని మక్కలు కొనుగోలు చేయకుండా మక్కలు రైతులను అలాగే రోడ్డును పడ్డారని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. లేకుంటే గ్రామ గ్రామాన రైతులతో ఉద్యమం చేస్తామన్నారు. కొనగలం అని ప్రతి చివరి గింజ వరకు నువ్వే కొను వద్దని ఎవరు అంటున్నారు? అడ్డం ఎవరు వస్తున్నారు? మేమైతే అడ్డం వస్తలేం కదా, రైతులకు మంచి చేయాలని చెప్పేసి మేము కూడా అనుకుంటాం కదా. రైతులకు న్యాయం జరగాల. రైతు ఏదైతే పండిస్తున్నారో ఆ ధాన్యాన్ని చివరి గింజ వరకు మీరే కొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మళ్ళా లేనిపోని వాక్యాలని వేసుకుంటా కేంద్రం సర్కార్ నుంచి కొనుగోలు చేయాలట అని ఎందుకు వచ్చింది ఈ వాదన? దేని గురించి వచ్చింది? అసలు కేంద్రం ఎక్కడ కొంటలేదని కదా నీ బాధ అంతా. మరి నువ్వే కొంట అన్నప్పుడు నువ్వే కొను కదా. కేంద్రం కొంటలేదని ఈరోజు మరి రేపు టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి ధర్నా చేస్తారట, చెప్పుకుంటా సిగ్గు పోతాయి. కొంటమంది లాలే, రేపు ధర్నా చేస్తామంటున్నో లాలి. ఇక వాళ్ళకి చెప్పుకోవాలా, రైతు వాళ్ళకి చెప్పుకోవాలా? ఈ రైతు గోసాలు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి చేస్తున్న కేసీఆర్ గారు మరి ఎందుకు ఇంత గోట చేస్తున్నాడు? ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు పట్టుకొని ఒకసారి వరేస్తే ఊరు అంటాడు, వరి వేయద్దు అంటాడు. గతంలో దుబాక ఎలక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు కూడా గిట్ట నాగమాగం చేసిండు. ఏమన్నాడు? మీరు దొడ్డట్లు వేస్తే ఎవరు కొనరు, దొడ్డు అట్లేస్తే మరి మంచిగుండాలి, అందరు కూడా సన్నాలే వండియాలని అన్నారు. అప్పుడు కూడా రైతులందరూ దొడ్డట్లు వేసేవాళ్ళు, పాపం అందరూ కూడా ఓ గిట్లంటుండు కేసీఆర్ సారు ఏమైనా ఏమో గిట్ల చెప్తున్నాడని చెప్పేసి అందరూ దొడ్డట్లు వండించే వాళ్ళు అందరూ సన్నాల కవులు. ప్రభుత్వము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే డబ్బులు ఇచ్చి మరీ కొంటుంది. ఆ డబ్బులు ముందే ఎన్నైతే లక్షల క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు ఏదైతే ఉంటుందో ఆ టన్నులకు తగ్గట్టుగా ధర కట్టి మద్దతు ధర 1960 ఉన్నప్పుడు ఆ డబ్బులు ముందుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో జమ చేస్తుంది. జమ చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాలు చాలా అవుతాయి. కొనుగోలు కేంద్రాల్లో 1960 రూపాయలు ధర ఇవ్వనుంది. దానికి అదనంగా 32 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇస్తుంది. వ్యాపారం చేస్తుంది కదా, వ్యాపారం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 32 రూపాయలు ఇస్తుంది. ఈ 32 రూపాయలు 1962 కలిపితే 1992 రూపాయలు మనకు ధర కట్టిస్తున్నట్టు లెక్క. అంటే మన తెలంగాణకు రైతులకు ప్లస్ తెలంగాణ ప్రభుత్వం కమిషన్కు మొత్తం సరిపడ 1992 ఇస్తుంది. ఇవాళ 2017-18 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ సెక్రటరీ ఆఫ్ సివిల్ సప్లై తెలంగాణ ప్రభుత్వము వీళ్ళని పిలిచి చెప్పింది, అయ్యా మీ రైస్ మిల్లర్లో సరిగా లేరు, క్వాలిటీ మిషన్స్ లేవు, పారాబైల్డ్ కానీ స్టీమ్ రైస్ కానీ వీటిని మేము ఎక్స్పోర్ట్ చేయాలి దేశం నుంచి ఆఫ్రికా ఖండంకి కానీ, ఆఫ్రికా దేశాలకు కానీ, ఆఫ్ఘనిస్తాన్కి కానీ, ఇలాంటి దేశాలకు చాలా వందల దేశాలకు సప్లై చేయాలంటే అక్కడ క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ మీ మిషనరీలో లేదు, కాబట్టి మేము మిగతా రాష్ట్రాల్లో కొంటున్నాం, మీ దగ్గర కొంటలేము అని అంటే మీ దగ్గర క్వాలిటీ లేదు కాబట్టి మేము కొనమని చెప్తున్నాము. మీరు సమయం తీసుకొని 2020 వరకు మీరు ఎట్టి పరిస్థితులలో ఆ మిషనరీస్ని అప్గ్రేడ్ చేసి క్వాలిటీ రైస్ని బయటకు తీయమని చెప్పి మిల్లులు ఆడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈసారి ఏం చేయాలి కేసీఆర్ గారు? రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ అసోసియేషన్కి, రైస్ మిల్లర్ అసోసియేషన్ పిలిపించి చెప్పాలా? కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చాలా? కావలసినటువంటి గ్యారంటీస్ ఇవ్వాలా?
కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం చేయాలా, చేసి రైస్ మిల్లర్స్కి అండగా ఉండి క్వాలిటీ మిషన్స్ తెప్పించేసి వాళ్ళకి సమయం ఇచ్చి మిల్లులు ఆడిపోయమని చెప్పాలి.